సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ సీజన్ 4 కి వెళ్ళడం చూసాం సార్, బాలకృష్ణ గారి షో. అయితే మామూలుగా ప్రోమోకు రిలీజ్ అయింది, అల్లు అర్జున్ గారు వెళ్తున్నారని తెలియగానే ఖచ్చితంగా శిల్పారావు గారి ఎపిసోడ్ గురించి, జనసేన అల్లు అర్జున్ గారికి మధ్య వచ్చిన వివాదాల గురించి, వీటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయేమో అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రోమో చూస్తే ఏమీ లేదు, ఆద్యంతం మొత్తం కూడా సరదాగా అలా సాగిపోయినట్టుగానే కనిపించేసింది. మరి ఎపిసోడ్ లో అయినా ఈ ఎపిసోడ్ గురించి ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఆ వివాదానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉందేమో అని అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు సార్ ఈ షో గురించి? అంటే ప్రోమోలో ఉన్న విషయాలతో పాటు ఈ కంటెంట్ కూడా ఉండొచ్చు దానిలో. అంటే ప్రోమోలోనే పంప్ చేసేస్తే క్యూరియాసిటీ పోతుంది అనే ఉద్దేశంతో అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు ఇంకో ప్రోమో కూడా వస్తుంది దీనికి ఎలాగూ. ఓకే, వచ్చి నెమ్మదిగా షో వచ్చిన తర్వాత జనాలకు అర్థమవుతుంది. జనరల్గా బాలకృష్ణ గారు ఒక రకంగా అన్స్టాపబుల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక డ్రై వాష్ ప్రోగ్రామ్ పెడుతున్నాడు మొదటి నుంచి. అంటే ఆ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి వాళ్ళ మీద ప్రపంచంలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ మేజర్గా పుకార్లుగా చలామణి అవుతున్నవి, అనధికార సమాచారం, వీటన్నిటినీ వారి దృష్టికి తీసుకొచ్చి వారితో సమాధానాలు చెప్పించి కడగటం అనే ఒక డ్రై వాష్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇక్కడికి వచ్చి అడిగించుకుని కడిగేసుకుని వెళ్ళండి అన్న ధోరణిలో ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. దాని కాన్సెప్టే అది. రవితేజాని పిలిచి ఏమయ్యా నిన్ను నేను కొట్టానని ప్రపంచం అంతా అనుకుంటుంది, నిజమేనా అంటే అదేముంది సార్, ఎప్పుడున్నా జరిగిందా అని అన్నాడు ఆయన. అలాగే ఈ షోలో కూడా అల్లు అర్జున్ని కడిగేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది, వాష్ చేసి డ్రై వాష్ చేసి పంపిస్తాడు ఆయన. సో అన్స్టాపబుల్ అనేది ఒక రకంగా బాలకృష్ణ డ్రై వాష్ కంపెనీ గొడవ. ఇందులో ఒక సూచికగా ఒక డైలాగ్ ఉంది, నువ్వు అంటే ఏ విషయాలు నిన్ను బాగా కదిలిస్తాయి అని అడిగాడు ఆయన. అడిగితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోనే ఉండలేనండి, చెలించిపోతాను అన్నాడు ఆయన చాలా ఎమోషనల్గా. ఈ డైలాగు కూడా ఈ మధ్య ఆయన చుట్టూ తిరిగినటువంటి ఒక కాంట్రవర్సీ, జానీ మాస్టర్ అరెస్టు, జైలు, తదనంతర బెయిలు, ఈ గొడవకి సంబంధించి అల్లు అర్జున్ అలాగే సుకుమారుల పాత్ర గురించి జరిగినటువంటి చర్చ, ఈ బ్యాక్డ్రాప్లో ఈ డైలాగ్ ఏమన్నా దొర్లిందా అనేది ఒక సూచిక, ఒక హింట్. అది హింట్ అనుకుంటే ఈ శిల్పారవి గొడవలు ఇవన్నీ కూడా వచ్చి ఉండొచ్చు. ఓకే, శిల్పారవి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, వెళ్లాల్సి వచ్చింది, అడిగేది తెలుగుదేశం ఎమ్మెల్యే, అక్కడ సమాధానం చెబుతోంది వైసీపీకి ప్రచారానికి వెళ్ళాడు అని చెప్పి దూరం పెట్టినటువంటి ఒక సినిమా హీరో. కాబట్టి అసలు ఈ షో డిజైనింగే విచిత్రంగా జరిగింది. అది అరవింద్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్నటువంటి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఫోర్త్ సీజను, దీనికి ముందు సీజన్, థర్డ్ సీజన్ కాదు దాని ముందు సెకండ్ సీజన్, ఈ రెండు సీజన్లు ఓపెనింగ్ సెగ్మెంటు చంద్రబాబుతో చేయటం. చంద్రబాబుతో అప్పుడు ఓపెనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడే, సెకండ్ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ చేసినప్పుడే కొంచెం తెలుగుదేశం వైపు ఏదో టర్న్ అవుతున్నారు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం కలిగింది ప్రపంచానికి. ఇప్పుడు కూడా బాలకృష్ణ గారి షో ఫోర్త్ సీజన్ అన్నప్పుడు మొదటి గెస్ట్ ఆయనే, చంద్రబాబే రిసీవ్ చేసుకుంది వీళ్ళే. కాబట్టి ఆ గొడవలేం లేవు మా మధ్య, మేము కూడా కూటమి మనుషులవే అని చెప్పే ఒక ప్రయత్నంగా ఈ షో చూడొచ్చు. అయినప్పటికీ ఆ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, ఎందుకు నువ్వు ఒకవైపు మీ మామ మా పార్టీతో ట్రావెల్ అవుతూ ఉంటే ఆయన పిఠాపురంలో నామినేషన్ వేసి ప్రచారంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కౌంటర్ పార్ట్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం కరెక్టా అని అడగచ్చు ఆయన, అడిగేయగలడు కూడా ఆయన, ఆయనకు ఇటువంటి ఇబ్బందులేమి లేవు. అడిగినప్పుడు లేదండి ఆయన మొదటి నుంచి చెప్తున్న సమాధానమే చెప్పొచ్చు. అంటే నేను అక్కడ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు, పొలిటికల్ కామెంట్ చేయలేదు, ఇతరు మంచివాడు మీకు ఉపయోగపడతాడు, నాతో స్నేహితుడు, నా దృష్టిలో మంచివాడు, మీకు కూడా మంచి చేస్తాడని అనుకుంటున్నాను, ఎన్నుకోండి అని మాత్రమే చెప్పాను తప్ప
కూటమి నాయకులను విమర్శించటం కానీ వైఎస్ఆర్సీపీ అధినాయకుడిని పొగడటం కానీ నేను చేయలేదు. ఒక్కసారి ఆ బయట వింటే మీకు అర్థమైపోతుంది, ఇది కేవలం స్నేహధర్మంతో వెళ్ళి చెయ్యూపి రావటమే. ఆ రోజున విజయవాడలో అశ్వినీదత్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు ఎలాగైతే ఒక వీడియో చేసి పంపించాడో అలాగే చేశాను నేను, అంతకుమించి ఏమీ కాదు. నా మనసు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉంది, ఆయన గెలుస్తాడు అని చెప్పాను నేను. ఆయన గెలిచారు కూడా, ఆ మాట చెప్పింది నేనే. ఇవన్నీ మాట్లాడతాడు ఆయన, ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాడు. అయితే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఈ షో ద్వారా మాట్లాడేస్తాయి. మెగాభిమానుల తాలూకా మద్దతు పుష్ప 2 రిలీజ్కి కలిసి వస్తుంది, లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఏదన్నా నెగిటివ్ టాక్గా మారేటువంటి ప్రమాదం ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కడిగేస్తారు. ఎలాగూ ఆ వాషింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అదే కీలకం. దాంతోపాటు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా సినిమాకి ఆర్ఆర్ తమన్తో చేయిస్తున్నారు అనేది నడుస్తున్నటువంటి చర్చ. తమన్తో ఎందుకు చేయించాల్సి వస్తుంది అంటే, జనరల్గా పెద్ద ప్రాజెక్టులకు ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఒకే సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన చరిత్ర ఉంది. ఇళయరాజా ఎల్ వైద్యనాథన్ కలిసి పనిచేశారు, అలాగే ఇళయరాజా ఎంఎస్ విశ్వనాథన్ కలిసి పనిచేశారు. అలాగే ఆదినారాయణరావు గారు మ్యూజిక్ చేసినటువంటి చాలా సినిమాలకు సత్యం గారు వచ్చి పనిచేసి పెట్టేవాడు. ఈ సహకారం నడుస్తుంది జనరల్గా. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే, వినిపిస్తున్న మాట దేవిశ్రీ ప్రసాద్ పట్ల అల్లు అర్జున్ కొంచెం నెగిటివ్ టోన్తో ఉన్నాడు అని. ఎందుకున్నాడు నెగిటివ్ టోన్తో అంటే, ఈ సినిమా ఆర్ఆర్ కంప్లీట్ చేసి డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్కి రెడీ చేయాలి. ఆ టైంలో ఈయన ఒక స్టేజ్ షో ఒప్పుకున్నాడు, స్టేజ్ షోకి వెళ్ళాడు. దాంతో ఇతను ఫుల్ఫిల్ చేయగలడా లేదా అనే ఉద్దేశంతో తమన్ని తీసుకొచ్చారు అనేది ఒక రీజన్గా మాట్లాడుతున్నారు. అలాగే తమన్ని సజెస్ట్ చేసింది ఎవరు, అర్జున్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి పేరు కూడా ఒకటి మార్కెట్లో సర్క్యులేషన్లోకి వచ్చేసింది. కాబట్టి సుకుమార్ కాదు ఈ నిర్ణయం తీసుకుంది, సుకుమారు ఇప్పటికీ దేవిశ్రీ ప్రసాద్తోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్తో అనౌన్స్ చేశాడు, రామ్ చరణ్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్కి మ్యూజిక్ దేవిశ్రీ అనే చెప్పాడు. అంటే వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, అల్లు అర్జున్కి ఇతనికి చేయడింది, చేరటానికి అతను స్టేజ్ షో ఒప్పేసుకోవటం సినిమా కంప్లీట్ కాకుండా ఎలా ఒప్పేసుకుంటాడు అంటే, అది బహుశా ముందే చేసుకుని ఉండొచ్చు. రకరకాల కారణాల చేత ఇది డిలే అయ్యి ఆయన దాన్ని కాదనలేని పరిస్థితుల్లో వెళ్ళి ఉండొచ్చు, ఆయన అనుమతితోనే తమన్ని ప్రవేశపెట్టి కూడా ఉండొచ్చు. కానీ ప్రచారం మాత్రం ఇలా జరుగుతోంది, ఈ విషయం కూడా ఆయన అడిగి కడగచ్చు. ఇలా పుష్ప 2 చుట్టూ ఉన్నటువంటి అనేక పుకార్లు, ప్రజలు చెప్పుకుంటున్నటువంటి అంశాలు ఇవన్నీ మాట్లాడి, దీంతోపాటు ఇది కొంచెం తక్కువ టైంలోనే అవగొట్టేసి అల్లు అర్జున్ కెరియరు జీవితము దీని మీద, అంటే వాళ్ళ మదర్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు, వాళ్ళ ప్లాట్ఫామ్ కాబట్టి ఆవిడ వచ్చి కూర్చున్నారు. కొడుకుతో, కొడుకు గురించి తన అభిప్రాయాలు ప్రపంచానికి తెలియజేయటం అనేది ప్రోగ్రాంలో భాగంగా తీసుకొచ్చారు ఒక క్యూరియాసిటీ అంశంగా. ఆవిడ నేపథ్యంలో ఆవిడ మాట్లాడతారు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. దీంతోపాటు మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి రిలేషన్స్, చిరంజీవి గారు ఈయన్ని ఎలా గైడ్ చేశాడు అది కూడా ఉంది, చిరంజీవి గారి ప్రేరణ ఇవన్నీ ఒక్కొక్కసారి జనాలకి ఒక పునశ్చరణ చేయటం. ఆ పునశ్చరణ చేసేస్తే బలంగా ఈ సినిమా పాస్ అయిపోతుంది, ఇది అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రాబ్లం ఉండదు, అప్పటి గొడవలు అప్పుడే. ఎప్పటి గొడవలైనా తీర్చడానికి ఒక సెటిల్మెంట్ అడ్డాగా అన్స్టాపబుల్ ఉంది. ఇది ఒక సీజన్తో 4 సీజన్లతో అయ్యేది కాదు, ఇది నిరంతర ప్రవాహంలాగా కనిపిస్తోంది. అంటే ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ బాలకృష్ణ గారు వేరే వేరే టాపిక్స్ మీద చేయటంగా మాత్రమే జరగటం లేదు.